YouTube ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గరర్ దైవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై సర్వేశ్వర, జై అయ్యప్ప, జై పళనియప్ప, జై ఆదిపరాశక్తి, జై లక్ష్మీ నృసింహ, జై వెంకటేశ్వర, జై గురుదేవ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై భారత్. అందరూ బాగున్నారా ప్రేక్షకులారా, మిత్రులారా? ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే, తులారాశి వారికి ఎలా ఉంటుంది ఫిబ్రవరి నెల, సో రాశి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూడబోతున్నాం. వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి. నేను చెప్తూ వీడియోలోకి వెళ్తామా. ఫస్ట్ నాలుగు రాశి కుండలు చూసేస్తాం. 1/2/2023, 10/2/2023, 19/2/2023, 28/2/2023. ఈ నాలుగు రాశి కట్టాలు జాతకాలు చూసేటప్పుడు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది ప్లానెటరీ పొజిషన్ మీరు చూసుకోవచ్చు. మీకు మాకు అందరికీ తెలిసినట్లు తులారాశికి యోగం ఇచ్చే మూడు గ్రహాలు, సో తులారాశి అధిపతి శుక్రుడు, తర్వాత పూర్వ పుణ్యాధిపతి శనీశ్వరుడు, భాగ్యాధిపతి బుధగ్రహం. ఈ మూడు గ్రహాలకు మూడు గ్రహాలు బాగున్నాయి సంచారం ఆల్మోస్ట్. దానివల్ల ఒక 90% బాగుంటుంది తులారాశికి అని చెప్పచ్చు. ఒక 10% ప్రాబ్లం. ఏది ప్లస్ పాయింట్ ఏది మైనస్ పాయింట్ అని చూస్తామా. రాశ్యాధిపతి శుక్రుడు 5వ ఇంట్లో శనీశ్వరుడితో ట్రావెల్ చేస్తుండేది చాలా మంచిది. అదే మాదిరిగా 5th లార్డ్ ఇన్ 5th పూర్వ పుణ్యాధిపతి పూర్వ పుణ్యాది స్థానంలోనే శుక్రుడితో పాటు కలిసి ఉండేది ఇంకా మంచిదే. లక్ష్మీనారాయణ యోగం అనేది బుధుడు శుక్రుడు చేరితే ఇక్కడ ఏమైందంటే మహాలక్ష్మి యోగం కలిగింది. కొన్ని రోజుల తర్వాత శుక్రగ్రహం వచ్చి 6వ ఇంటికి పోతాడు. అయితే శుక్రం గ్రహం ఉచ్చమైపోతాడు. అది ఉచ్చగ్రహం అంటే ఇంకా పవర్ అయింది కదా. 6వ ఇల్లు అని మీరు అనుకుంటారు, నేను అప్పుడప్పుడు చెప్పినాను శుక్రుడికి పవర్లెస్ హౌసెస్ చాలా తక్కువ. సూర్యుడితో పాటి కలిస్తే కొంచెం ప్రాబ్లము, లేదంటే కన్యారాశిలో పవర్ అంత తక్కువ, వేరే అన్ని చోట్ల కూడాను బాగుంటాడు అని. సో దీంతో పాటు 3వ ఇంట్లో భాగ్యాధిపతి ఉంటే కూడాను మంచిదే. 10 రోజుల్లో సుఖస్థానానికి సూర్యుడితో పాటు కలిసి వెళ్ళిపోతాడు బుధాదిత్య యోగం. సో ఇవన్నీ కలిసి ఉండేటప్పుడు ఆల్మోస్ట్ 90% బాగుంది అని చెప్పాను, 10% నెగిటివ్ అని చెప్పాను. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ చూద్దాం. దానికి ముందు అనౌన్స్మెంట్. చాలామంది మా అభిమానులు, ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్, గురుగారు నాలుగు పుస్తకాలు, మీరు రాసిన నాలుగు పుస్తకాలను పెట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డూప్లికేట్స్ పుట్టుకొని లేనిపోనన్నీ చెప్పుకుంటూ చాలా ప్రాబ్లమ్లు చేసుకుంటూ ఏదేదో చెప్తూ ఉన్నారు అస్ట్రాలజీ న్యూమరాలజీ పైన. మీరు నాలుగు పుస్తకాలు ఇంత పెద్ద పుస్తకాలు రాసి 1500 పేజెస్ వరకు రాసి ఇంత జ్ఞానం పెట్టుకొని మీరు క్లాసులు వదిలేస్తే ఎలా గురుగారు? సో అర్జునుడు మరి శిష్యులు దొరికితే మనము ఏదే ఒక శాస్త్రం కానీ వాళ్ళకి నేర్పచ్చు. ఇలా ఉంటే కాదు అనే దానికోసమే మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పర్యటననే వదిలేసాం. యాక్చువల్ మేము ఎక్కువగా చుట్టేవాళ్ళు విజయవాడ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తిరిగాం. మంచి శిష్యులు లేదు కాబట్టి ఏ చేస్తారు మీ బాధ మీరు పడండి అని వదిలేసాం. అయితే మాకు అందరూ తెలుస్తున్నారు చాలామంది మోసపోతున్నారనేది నా చెవులకు పడేది. ఒకరోజు మీరుగా వస్తారని కూర్చున్నాను. ఇప్పుడు మీరంతా కదిలి వచ్చేసారు బెంగళూరుకి. ఇప్పుడు ఒక కళలో క్లాస్ చేయాలంటే మేము మీ ఇంటి దాకనో ఏదో ఒక హాల్ బుక్ చేసి రావాలి. ఇప్పుడంతా ఆన్లైన్ ఉండేదానివల్ల ఇది మంచిదే. సో నా ఒక విషయం ఏమంటే అర్జునుడిగా మీరు వస్తే మేము నేర్పించేదానికి ఈ శాస్త్రం చెప్పించేదానికి కరెక్ట్గా ఉండాం. ఆ ఒక మనస్థితితో రండి. ఎందుకంటే ఈ నాలుగు పుస్తకాలు 1200 to 1500 pages 4 volumes 10 ఇయర్స్గా మేము రాసిన పుస్తకాలు అవి సంఖ్యావాస్తు జ్యోతిరం గురించి. ఇప్పుడు వరదాకా మేము ఎవరికి ఒక శిష్యుడు అని చెప్పి ఒక దీక్ష మంత్రదీక్ష ఎవరికి ఇవ్వలే. మాకు తెలుసు ఆ దీక్ష చేస్తే తర్వాత వీళ్ళు ఇంకేమేమి చేస్తారు అనేసి ఊరికే సెమినార్ క్లాసెస్ దానికే ఇంత గందరగోళం చేసేసినారు. సో మరుమాంగలిదండ ఎంత చేస్తూ మేము తాళిబొట్టు దేవునికి సమర్పించేసి కొత్త తాళిబొట్టు కట్టుకోండి తిరుపతిలోని మేము చెప్తే వీళ్ళందరూ కొత్త తాళిబొట్టు కట్టించేసి పాత తాళిబొట్టు వీళ్ళే తీసుకొని పెట్టుకుంటున్నారంట. ఎలాంటి పెద్ద దైవద్రోహము, ఎలాంటి పెద్ద గురుద్రోహము! డబ్బు కోసం ఇలాంటి చేస్తారా? నేను అస్సలు నాకు ఏం చెప్తారు డ్రీమ్స్, ఐ నెవర్ డ్రెమ్ట్ ఇట్ ఇన్ డ్రీమ్స్ ఆల్సో. సో అలా కళలో కూడా నేను అనుకోలేదు ఇలాంటి మోసం చేస్తారు డబ్బు కోసం అనేసి. మోసపోయేళ్ళు ఉండే వరకు మోసం చేసే సహజం కదా. ఇప్పుడు తెలుసుకున్నారనుకుంటాను. జై శ్రీనివాసన్ గురుజీ అంటే ఎవరు, వాళ్ళ నాలెడ్జ్ ఏమి, పుస్తకాలు రాసింది ఎవరు, దాన్ని పెట్టి ఎవరు వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నారని. సో అర్జునుడి మారి ఒక మనస్థితితో రండి, దీన్ని నేర్చుకోండి.
1 ఇయర్ ప్రొఫెషనల్ కోర్సెస్, నా భూతో నా భవిష్యత్తు, ఇంతవరకు భారతదేశ ఇతిహాసంలో కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ 4 లాంగ్వేజ్లో ఎవరు చేసింది తెలియదు. 4 లాంగ్వేజ్లో మా ఛానల్స్ ఉంది, మీరు కావాల్సిందే చూడండి. 4 లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటాను, 4 లాంగ్వేజ్లో కూడాను మాకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 6.5 లక్షల మంది, ఫేస్బుక్లో 2.5 లక్షల మంది, యూట్యూబ్ ఛానల్ కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ చేరితే 4.5 లక్షల మంది, ఓవరాల్ 1.5 మిలియన్ పైన పోయినారు ఫాలోయర్స్. ఇంత పెద్ద ఫాలోయర్ బేస్ ఉంది, దానివల్ల మీరు ఎవరు మోసపోకుండా ఒరిజినల్ కాపీ ఏదో ఆ ఒరిజినల్ కాపీకి జెరాక్స్ తీసి పెట్టుకుంటే అవుతుంది. జెరాక్స్ కాపీకే జెరాక్స్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏమీ లేదు. దానివల్ల మీరంతా నేర్చుకోండి సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానాన్ని. సో ప్రొఫెషనల్ కోర్సెస్ ఫిబ్రవరి 19 స్టార్ట్ అవుతుంది. బేసిక్ కోర్సెస్ కూడా 4 క్లాసెస్ ఉంది, ఎవ్రీ సాటర్డే ఆర్ సండే, నెలకు 2 రోజులు, 2 నెలలు అంటే 4 రోజులు బేసిక్ క్లాసెస్ ఉంది. సో ప్రొఫెషనల్ క్లాసెస్ వచ్చి 24 రోజులు జరుగుతుంది, నెలకు 2 రోజులు అంటే 12 నెలలకు 24 రోజులు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా. సో అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు అవన్నీ నేర్చుకోండి. మీరు ఎవరుని మిమ్మల్ని తెలుసుకొని తర్వాత చుట్టుపక్కల ఉండే తెలుసుకొని మంచి శాస్త్రాన్ని మంచిగా ఇవ్వండి అందరికీ. సో అందరికీ మంచిది కాదు నేను చెప్తూ వీడియోలోపు వెళ్తామా రండి. మాకు మీకు అందరికీ తెలిసినట్లు శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు 3 తులారాశికి మంచిది చేసే గ్రహాలు బాగున్నారు అని తెలుసుకున్నాం. సో బుధుడు సూర్యుడు కలిస్తే బుధాదిత్య యోగం చెప్పాం. సో సూర్యుడికి బుధుడికి మంచి కాంబినేషన్ కాబట్టి ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో అన్ని రకాలుగా స్కాలర్షిప్లు, స్పాన్సర్షిప్, గవర్నమెంట్ స్పాన్సర్షిప్, ప్రైవేట్ అన్నీ దొరుకుతుంది ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి. సో లోకల్లో కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు, సీట్లు దొరికే ఛాన్సెస్ ఉంటుంది, చదవచ్చు, వాళ్ళు అనుకున్న కోర్సుకి జాయిన్ కావచ్చు. అదే మాదిరిగా గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వం జాబ్లో ఎవరు పనిచేస్తుంటారో వాళ్ళందరికీ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ బాగుంటుంది. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి బాగుంటుంది. బిజినెస్ పీపుల్కి మనీ ఫ్లో చాలా చాలా బాగుంటుంది. 10 రూపీస్ ఎక్స్పెక్ట్ చేసినారంటే 10 టైమ్స్ 100 రూపీస్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే మహాలక్ష్మి యోగం కాబట్టి. గురువు 6 ఇంట్లో ఉంటే కూడా గురు బలమే, దానివల్ల పెళ్లి చూపుల్లో ఉండేవారికి మంచి సంబంధాలు, సంతానం గురించి ఎదురు చేసే వాళ్ళకి కూడా మంచిది జరిగే యోగాలు ఉన్నాయి. స్థలాలు కొనేవాళ్ళకి, కట్టిండే ఇల్లు కొనేవాళ్ళకి అందరికీ మంచిది అవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ ఉండేవాళ్ళకి మంచిది అవుతుంది. ఓవరాల్ గుడ్. ప్రాబ్లం అనేదే తులా 90% అంటే పెద్ద విషయం కదా. -10% ఏముండొచ్చు గురుగారు అంటే చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్. ఇంతవరకు ఒకే ఒక మందు మాత్రం తీసుకోలేదు గురువుగారు. ఈరోజు చూస్తే 10 రోజులు 5 రోజులు అడ్మిట్ అయిపోయినాను హాస్పిటల్కి. ఏదో సర్జరీ జరిగిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ అప్సెట్ అయిపోయింది, యాక్సిడెంట్ జరిగింది, ఇవన్నీ జరగవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్, చాలా మంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి. నైట్ జర్నీ మీరే డ్రైవ్ చేసేది, నైట్ జర్నీ చాలా టైం చేసేది, ఇవన్నీ ఆపేయండి. నైట్ జర్నీ చేయాలంటే అర్లీ మార్నింగే 6 o'clock వదిలేయండి, నైట్ జర్నీ చేసే ఆవశ్యకతే ఉండదు. అలా చేసుకున్నారంటే ఈ ప్రాబ్లం నుంచి బయట వస్తారు. లేదంటే మంచి బిజినెస్, మంచి డబ్బు, సో అన్ని ప్రాపర్టీస్ కొనే మరి యోగాలు వచ్చింది, సో డబ్బు ఎక్కువగా సేవ్ చేసి పెట్టినాము, ఒక బంగారు కొన్నాము, ఇవన్నీ ఏమేమి సంతోషాలు ఉంటాయో ఇవన్నీ ఈ 10% వల్ల మీకు ప్రాబ్లం చేయొచ్చు. దానివల్ల కొంచెం ఆలోచించుకొని మీ ట్రావెల్స్ పెట్టుకోండి అని చెప్తూ, ఇవన్నీ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి ఏ మార్గం, ఒకే మార్గం, తులారాశి అధిపతి వచ్చి శుక్రుడు, శుక్రుడు అధిదేవత వచ్చి మహాలక్ష్మి అమ్మవారు. మహాలక్ష్మి అమ్మవారి గుడికి శుక్రవారం బుధవారం రోజు వెళ్ళి ఒక నైవేద్యాలకు పెట్టి అక్కడ ప్రసాదం చేసి అందరికీ భక్తాదులకు పంచేసి వచ్చేది మంచిదే. మహాలక్ష్మి స్వరూపులు సుమంగళలు అంటాము. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఒక 5 మంది 6 మంది సుమంగళలు ఇంటికి పిలిచి గాజులు, కుంకుమ, పసుపంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందేది మంచిది. సో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏదో ఒక మంచి స్తోమతలనే ఉంటారు. అది కాక అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదన్నా మంచిది చేసేది, వాళ్ళకు ఒక వస్తువులు కొనుగోలు చేసి ఇచ్చి వాళ్ళ ఆశలు పొందేది మంచిది. ప్రాణులను చూసేటప్పుడు తెల్ల ఏనుగులు ఏ నేషనల్ జూ అథారిటీ వెబ్సైట్ ఉంటుందో దానికి డొనేషన్ ఇవ్వండి. ఏనుగుల్ని పరిపాలన చేసే మావతులను చెప్తాము, ఎలిఫెంట్ కేర్టేకర్స్, వాళ్ళకి ఏదైనా ఒక డొనేషన్ ఇవ్వండి. దీంతోపాటు ఈ ఫిబ్రవరి నెల మహామంత్రం వచ్చి ఓం నారాయణాయ నమః, ఓం వాసుదేవాయ నమః. ట్రావెల్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మంత్రం ఎంత అవుతుందో అంత చెప్పండి. ఓవరాల్ మీకు తులారాశి వారికి ఏదైనా చెడ్డ ఫలాలు ఉంటే అది తగ్గని, మంచి ఫలాలు ఉంటే ఎక్కువ కనీ. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.